ఏపీలో అభ్యర్థి శూన్యమని యలమంచిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అన్నారు. యలమంచిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న సుందరపు విజయ్ కుమార్ యలమంచిలిని వైసీపీ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. మరి మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నా, మనకి ఎస్సీ జెడ్ ఉంది కానీ ఉపాధి లేదు, రోడ్లు ఉన్నాయి దాని మీద తారు లేదు, ల్యాండ్లు ఉన్నాయి కన్నబాబు కబ్జా చేస్తాడు, పెన్షన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, 2000 మీద 250 మాత్రమే ఇస్తాడు. మనల్ని అన్యాయం చేసి కేవలం మనల్ని బానిసలుగా ఉపయోగించుకుంటున్న కన్నబాబు రాజు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికే సంపద సృష్టించే ఎస్సీ జెడ్ని ఈరోజు నిర్వీర్యం చేసి మన దగ్గర నిలబెట్టారు. మనం యలమంచిల్ని కాపాడుకుందాం, మనం మన కోసం పనిచేసుకుందాం, నిజమైన ప్రతినిధిగా నిలబడదాం, ప్రతి వ్యక్తికి బాధ్యతగా ఉన్నాను ఉంటాను. నా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు ఉపాధి, అలాగే నా అన్నలకి అక్కలకి అందరికీ మరి ధైర్యంగా మీకోసం పనిచేయడానికి మీ ముందుకి అన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మీ ముందుకు పంపించారు. మరి గాజు గ్లాసు గుర్తుపై 8వ నెంబరు